హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో టీ టైంలో తినే క్రంచీ క్రంచీగా ఉండే పల్లి పకోడాని ఇంట్లోనే ఎలా టేస్టీగా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. ఈ పల్లి పకోడాని మనం బేకరీలలో అలాగే స్వీట్ షాప్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, చాలా చాలా బాగుంటాయండి. క్రంచీ క్రంచీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మనం చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే ఇంట్లో కూడా పర్ఫెక్ట్గా క్రంచీగా ఉండేలా ఈ పల్లి పకోడాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి కనుక కాస్త ఎక్కువ మొత్తంలో తయారు చేసి పెట్టుకుంటే ఒక 20 డేస్ వరకు కూడా నిలువ ఉంటాయండి. 8 కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా పల్లీలను వేసి బాగా దోరగా వేయించండి. ఇలా పల్లీలని ముందుగానే మనము డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా ఉంటాయన్నమాట. మనం ఆయిల్లో వేయించినప్పటికీ కూడా ముందుగా ఇలాగా డ్రై రోస్ట్ చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇంట్లో కాస్త తక్కువ మోతాదులో చేస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా 4-5 నిమిషాల పాటు లైట్గా వేయించుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. బాగా వేడిగా ఉంటాయి కాబట్టి కాస్త చల్లారిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడైతే ఈ పల్లీలకి 1 చిటికెడు పసుపు వేసుకుందాము. అలాగే కారం వచ్చేసి 1 టేబుల్ స్పూన్. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది చూసి వేసుకోండి, మరీ ఎక్కువైపోయిందంటే తినలేరండి. సో ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మనకి బేకరీ స్టైల్లో రావాలంటే కొద్దిగా కలర్ వేయాలన్నమాట. అలాగే వేయించిన జీలకర్ర పొడి 1 పావు టీ స్పూన్. అదేవిధంగా వేయించిన ధనియాల పొడి 1 అర టీ స్పూన్. గరం మసాలా పౌడర్ కూడా 1 అర టీ స్పూన్ దాకా వేసుకొని ఒక్కసారి కలపండి మనం వేసిన మసాలాలు. ఇప్పుడైతే ఇందులోకి ముందుగానే జల్లించి పక్కన పెట్టుకున్నటువంటి 1/2 కప్పు శనగపిండి, 1/4 కప్పు బియ్య పిండి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ 1 కప్పు పల్లీలు తీసుకున్నాం కదండి, దానికి తగ్గట్టుగా అన్నమాట ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. ఇప్పుడైతే మనం కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ ఈ పల్లీల పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ పల్లి పకోడాకి ఈ పిండిని మరీ మనం జారుడుగా కలుపుకోకూడదండి, లైట్గా బైండింగ్లా ఉంటే సరిపోతుందన్నమాట. ఈ పల్లీలకి శనగపిండి అనేది కోట్ అయ్యే విధంగా ఉంటే సరిపోతుందండి. చాలా తక్కువ వాటర్ పడతాయన్నమాట, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వాటర్ సరిపోతుందన్నమాట కలుపుకోవడానికి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ చూసుకోండి. ఈలోపు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని 1 కడాయిలో వేసి వేడి చేశాను. ఆయిల్ నార్మల్ హీట్లో ఉండగానే ఈ పల్లీల మిశ్రమాన్ని మనం పైనుండి పకోడీలా వేసేసుకోవాలి. ఒకేసారి కొన్ని కొన్ని ముద్దల పడినా ఏం పర్వాలేదండి, వేయించుకున్న తర్వాత మనం ఒకసారి అలా నలిపినట్లయితే విడివిడిగా అయిపోతాయి. లేదా మీరు వేసుకునేటప్పుడే కాస్త విడివిడిగా వేసుకునేలా ట్రై చేయొచ్చు. వీటిని అయితే మాత్రం మనం మీడియం ఫ్లేమ్లోనే చివరి వరకు కూడా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, ఎందుకంటే ఆల్రెడీ మనం లైట్గా దూరగా వేయించుకున్నాం కాబట్టి మాడిపోతాయి ఎక్కువసేపు హై ఫ్లేమ్లో పెడితే. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా క్రంచీగా అయ్యేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. సో ఈ టిప్స్ పాటించండి. కాసేపటి తర్వాత చూస్తే క్రంచీగా మంచి సౌండ్ వస్తూ కలర్ చేంజ్ అయి ఉంటాయి. అలా రాగానే పక్కకు తీసి పెట్టేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. ఈ పల్లి పకోడా అనేది అన్నిటినీ వేయించుకున్న తర్వాత చివరిలో 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసి వేపుకొని మనము పక్కకు తీసేసుకోవడమే. ముందుగా వేయించిన ఈ పల్లి పకోడాలో ఈ కరివేపాకును వేసి కలుపుకున్నట్లయితే మనకి క్రంచీ క్రంచీగా ఉండే పల్లి పకోడా రెడీ అయిపోతుంది. అది కూడా స్వీట్ షాప్ స్టైల్లో ఉండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకవేళ అక్కడక్కడ ముద్దలాగా ఉన్నట్లయితే వాటిని కొద్దిగా చేతితో నలిపినట్లయితే విడివిడిగా అయిపోతాయి, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ముందుగా వేయించి ఇలాగా ఆయిల్లో వేపుకున్నాం కాబట్టి చాలా రోజుల వరకు కూడా క్రంచీ క్రంచీగా ఉంటాయి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఒకసారి నేను చూపించిన పద్ధతిలో పల్లి పకోడాని ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ విధంగా తయారు చేసుకున్న పల్లి పకోడాని మనం 20 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి, 8 కంటైనర్లో పెట్టుకొని. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.